Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నోటి దోల తెచ్చిన తంట టీడీపీ నేతపై పోలీస్ కేసు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయంలో పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా టీడీపీ రాష్ట్ర స్థాయి భేటీలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బచ్చాల చెంగల్ రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు జడ్జీలను ఉద్దేశించి చెంగల్ రాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం మండిపడుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బస్యాల చెంగల్ రాయుడు తాజాగా టీడీపీ రాష్ట్ర స్థాయి భేటీలో మాట్లాడుతూ, రైల్వే కోడూరుకు చెందిన పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డ్ చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు. పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మెజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధం చెప్పండి, పోలీసులు ఎగరేసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటున ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారని చెప్పాలి. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకి కాకిగుడ్డలు ఊడిపోతాయి అంటూ కార్యకర్తలకు ఆయన సలహా ఇచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు. దీంతో ఈ వ్యాఖ్యలు పోలీసులకు మంట పుట్టించాయి. మాజీ ఎమ్మెల్సీ బస్యాల చెంగల్ రాయుడు వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ మండిపడ్డారు. చెంగల్ రాయుడు పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. చెంగల్ రాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా నిమ్మకుండిన చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. చెంగల్ రాయుడిని చట్టసభకు పంపినందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్యాంగ వ్యవస్థలపై ఈ వ్యాఖ్యలు సరికాదన్నారు. మేము కేవలం ప్రజలకు మాత్రమే కట్టుబానిసలం. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చెంగల్ రాయుడు లాంటి వెధవలను చట్టసభలకు పంపొద్దని సూచించారు. చెంగల్ రాయుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడని ఏపీ పోలీసుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాం ప్రశ్నించారు. చెంగల్ రాయుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్పై ప్రమాణం, న్యాయవాది పట్టా పుచ్చుకున్నది ఇలాంటి వ్యాఖ్యలు చేయడానిక అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబు మౌనం వహించడం చెంగల్ రాయుడు మాటలను సమర్థించడమే అన్నారు. ఊడిపోవడానికి మా యూనిఫామ్లు ఖద్దరు బట్టలు కాదన్నారు. 60 ఏళ్ల వయసులో చెంగల్ రాయుడు హద్దుమీరి మాట్లాడారని, తక్షణమే చెంగల్ రాయుడుపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు వారు ఇవాళ విజయవాడ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు.